ఖమ్మం జిల్లా సెంట్రల్ లైబ్రరీలో మౌలిక వసతులు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. లైబ్రరీకి వచ్చేవారికి తాగునీరు, టాయిలెట్స్, కుర్చీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా నిరుద్యోగులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో వారు వెనక్కి తగ్గి ఆందోళన విరమించారు. మీరు ప్రాబ్లం మాకు అర్థమవుతుందమ్మా, ఇది క్రైమ్ అవుతుంది, మీరంతా చదువుకున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్.